ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరిగింది. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో టూరిస్టులంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు. కాగా తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన బాలుడి కోసం అగ్నిమాపక శాఖ పోలీసులు గాలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ వరద ప్రవాహం పెరిగింది. తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరిగింది. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో టూరిస్టులంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు. కాగా తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన బాలుడి కోసం అగ్నిమాపక శాఖ పోలీసులు గాలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ వరద ప్రవాహం పెరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ అందిస్తారు. కార్తీక్. సంతోష్, తమిళనాడు రాష్ట్రం తెన్కాసి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే కుర్తాళం జలపాతం ఏదైతే ఉందో అక్కడ పర్యాటకుల సంఖ్య అనేది కూడా ఇప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. గత 2 రోజులుగా కూడా వాటర్ ఫాల్స్ అనేది అత్యంత అద్భుతంగా కనువిందు చేయడంతో చాలా మంది పర్యాటకులు అక్కడికి రావడం కూడా జరిగింది. సో ఇదే సమయంలో ఈ రోజు కూడా అలానే కొంత చాలా వేలాది మంది పర్యాటకులు అందరూ కూడా కుర్తాళం వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒక్కసారిగా వరద ఉత్పత్తి ఎక్కువ అవడంతో ఒక్కసారిగా ఆ వాటర్ ఫాల్స్ మొత్తం కూడా మెట్ల మీద నుంచి నేరుగా పక్కనే ఉన్నటువంటి రోడ్డు మీదకు మళ్ళడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ అనేటువంటి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా ఒక తర్వాత అందరూ కూడా పరిగెత్తుకుంటూ కూడా బయటకు వచ్చేయడం కూడా జరిగింది. అలా వచ్చేటువంటి క్రమంలో ఒక 16 ఏళ్ల బాలుడు మాత్రం తిరునవ్వాలికి చెందినటువంటి అశ్విన్ అనే బాలుడు ఆ యొక్క వాటర్ ఫాల్స్ లో ఉధృతికి కొట్టుకుపోవడం కూడా జరిగింది. దీంతో అతన్ని కొట్టుకుపోయినటువంటి బాలుడి కోసం ఇప్పటికే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు అధికారులందరూ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కుర్తాళం జలపాతం అత్యంత ఉధృతంగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. దీంతో అక్కడ కుర్తాళం జలపాతంకి దగ్గరలో కూడా ఎవరిని కూడా అనుమతించకుండా పర్యాటకులను గత 1-2 రోజుల పాటు కూడా 48 గంటల పాటు కూడా నిషేధిస్తున్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా నిర్ణయం అయితే తీసుకోవడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా ఈ యొక్క తెన్కాసి జిల్లా కుర్తాళం జలపాతానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడంలో ఏదైతే ఒక్కసారిగా వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది తీసుకోపోవడం వల్ల ఈ ఘటన జరిగిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు చెప్తున్నటువంటి మాటగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కుర్తాళం జలపాతానికి మాత్రం గత 48 గంటల పాటు కూడా పర్యాటకులను అయితే నిషేధించడం కూడా జరిగింది. ఎవరిని కూడా అటువైపుగా కూడా వెళ్ళదంటూ కూడా అధికారులు కూడా చాలా గట్టిగానే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సంతోష్. థ్యాంక్ యూ కార్తీక్. Go, 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 go